సాధన ఎప్పుడు గమనిస్తూ ఇంటి వెనుకలు ఉండడం లేదా దాన్ని పనులు చేస్తుంది. తర్వాత 1996లో జగిత్యాల గ్యారెంటీ దగ్గర తన చిన్న పదవిగా వచ్చింది. అక్కడ మాట మెడికల్ రిప్రజెంట్ చేసి నాకు ఇక్కడ జైలు పెట్టడం వచ్చేవాడు. ఇంకా మామూలుగా మనం కూర్చుని మాట్లాడుతున్న మొదలు ఆయన అక్కడ ఆరు రావడం జరిగింది. ధ్యానం అంటే నాకు సంస్థలు తెలుగు ధ్యానం అని చెప్పేసి జరిగింది. ఆ ధ్యాన పత్రిక అది గిట్టాలని వచ్చేది రైతుల ముందే వాళ్ళు. తర్వాత సోహం మళ్ళీ ఆనాపాన ప్రతి మేము ఒకటే కాబట్టి అదే దాంట్లో ఉండేవాళ్ళం. చేస్తూ చేస్తూ ఉన్నప్పటికీ ఒకసారి మంచిర్యాల కూడా కార్యక్రమాలు కాంప్లీట్ దొరకడం జరిగింది. మిగతా కార్యక్రమాలు ఉండేవాళ్ళం. అంటే ఒక ఏంటంటే చెన్నూరులో కూడా ఇది రావాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. చెన్నూరులో కూడా ధ్యానం రావాలి, ఏమి రావాలి అనేటువంటి ఒకటి ప్రధానమైనటువంటి ఒకటి కోరిక అనుకున్న సంకల్పం అనుకుంటుంది ఉండే అనుకోకుండా అది మనం చెప్పడం ద్వారా రాలే కానీ శ్యామ్ లాభట్ వాళ్ళకి అది ఎట్లా వాళ్ళ బంధువుల ద్వారా వచ్చిందేమో. సార్ గ్రేట్ కట్టడం జరిగింది. సార్ వెళ్ళినప్పుడు సార్ నేను గ్రేట్ కట్టడం పైన అతని సార్ కూడా వస్తే వాళ్ళు ఇక్కడ ఆ విధంగా సార్ గ్రేట్ కట్టడం సార్ పదవి సార్ రావడం అక్కడ ఆలోచన అక్కడ గ్రేట్లోపడి మొత్తం చేయడం జరిగింది. తర్వాత నేను ఒక్కడే వెళ్ళేవాడు, వాళ్ళు ఇంతవా చేసుకునేవాళ్ళు గ్రేట్లో శ్యామ్ లాభట్ వాళ్ళలో. బయట నాకు ధ్యానం అలవాటు లేదు కాబట్టి కిలోమీటర్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి నేను ఒక్కడే సాయంత్రం స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే నన్ను స్కూల్లో పంపిస్తాను. 4 గంటల వరకు అలసిపోయి వస్తాం. వచ్చిన తర్వాత బయటకు వచ్చే స్నానం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు కాకపోతే అలసిపోయి ఉండాలి. ఈరోజు మన ఫ్యాక్టరీ దిక్కా లేకపోయి సార్ ఇంతే ఇక ఏం చేయలేము ఇక్కడ ఆసక్తి ఇంట్లో ఉండేది. అలాంటిది సాయంత్రం ఎక్కడైతే పిరమిడ్లో కూర్చొని తింటే 8:30 ఒక్కడే కూర్చుండేది అందరూ ఆడుకోవడం పిరియదు ఆడుకోదు కుట్టినా ఇక్కడ రావాలంటే కూడా సాయంత్రం ఒక్కడే కూర్చుండేది. తర్వాత ఏం చేసిందంటే సారి చెప్పి అంగారు చెప్పి సారి అయితే సారి సార్వాళ్ళ పేడం రోజు పొద్దున మంది కూర్చుండే వాళ్ళు 5 మంది. ఇప్పుడైతే సార్ చెప్పింది సార్ ఎందుకంటే నైట్ ఊర్లో చాలా మంది పరిచయం కాబట్టి సార్ మొత్తం అందరూ చెప్పింది ఊర్లో చాలా మంది చెప్పడం ద్వారా కొంతమంది అక్కడికి రావడం. తర్వాత మధు గారు తర్వాత అందులోపలనే శ్రీ గారు అతను వేరే నుంచి చేసింది సార్ కూడా సంకల్పండి తెలుగు రావాలని చెప్పేసి సార్ ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ చేసుకుంటూ జాబ్ చేయడం ప్రారంభించిండు. ఆ విధంగా తెలుగులో కొద్దిగా ఇది రావడం జరిగింది. పిరమిడ్లో ధ్యానం చేసిన తర్వాత అంటే పొద్దున తర్వాత మనం చేసినటువంటి అలసట ఏదైతుందో అంతా పోయి పిరమిడ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేదో నైట్ షిఫ్ట్ ఉంటే మనం వర్క్ చేయాలి మళ్ళా అనేటువంటి అంత ఎనర్జీ రావడం జరిగేది. మళ్ళీ 11 గంటల దాకా 10:10 to 11:11 మనకు ఐదు వర్కర్స్ ధ్యానం ఉండేది. అచ్చేసిన తర్వాత కూడా అసలు నిద్ర రాకపోయారు. 11:12 అంటాం కూడా బుక్ చదువుకుంటున్నాం ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం. అయితే ధ్యానం చేయడం ద్వారా మనకేంటంటే పిల్లలు అందుగా ఉంటుంది. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే యోగా చేస్తున్నదని అప్పటి నుంచి కూడా ట్యాబ్లెట్స్ రావడలేదు. జనం కూడా అద్భుత సర్ది అంటే ఏమి రావు. నేను కొద్దిగా వచ్చినా కూడా యోగా చేస్తే వెళ్ళేది ధ్యానం చేస్తున్నాను కాబట్టి అతను అడిగేది. కానీ కరోనా వచ్చింది, మీరు మెయిన్ ఆఫ్లో వచ్చింది, బాగానే సివియర్ అయింది. దాని తర్వాత అప్పుడే అనుకున్నాను పోతే మళ్ళీ పోతే కొంచెం ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కుటుంబ సభ్యులు కాబట్టి బాధపడే వాళ్ళు అయితే మనకేమైనా చేయగలిగితే నా నుంచి ప్రకృతికి ఒకటి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ శరీరంతో నీకు భూమి పని ఏంటంటే ఉంటాను మా బాబు లేదా మనం గట్టి సంకల్పం పెట్టుకోవాలి. మనం బయటపడాలి, బయటపడితే చేద్దాం. ఆరోగ్యంగా ఉండే భాగంగా మనం
ధ్యాన ప్రచారం చేద్దాం. అలాగే ఇంతకుముందు సత్యసాయి సేవ సంస్థలో కార్యక్రమం చేసేవాడు, సేవ కార్యక్రమం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం. ఎందుకంటే ఈ ఈ బాడీ అనేటువంటిది పోతే పోయేది, మరి ఉంటే మరి ఏదైతే మరి ఉంటే మనం పోయేసుకుందాం. ధ్యానం అంటే ఇప్పటికీ సరిగ్గా కుదరదు. అవసరంగా లాస్ట్ ఇయర్ మీద హైదరాబాద్ ఉంటాయి సంవత్సరం లాక్డౌన్ లోపల ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మామూలుగా అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ఖాళీ ఉన్న టైంలో చేద్దాం చేద్దాం రోజు 5 నిమిషాలు 5 నిమిషాలు అంతా 2 గంటలు 5 గంటలు అక్కడే అక్కడే అలవాటైంది. నేను చేస్తున్న పనులని నాకు నేను ఏదైతే అనుకుంటానో అది అనుకోకుండా జరిగిపోతుంది. అది మేరకు జంతువుల స్థానం కాకుండా మనుషులు ఫస్ట్ ధ్యానం వచ్చినప్పుడు ధ్యానం యొక్క ప్రశాంతత తెలిపించి నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ధ్యానం ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు అనేది ధ్యానం వచ్చినాక తెలుస్తుంది. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ అనేది ధ్యానం ద్వారా నాకు తెలుస్తుంది. ధ్యానం ద్వారా కర్మంలో హీన్ అవుతున్నాయి, కర్మంలో వెళ్తున్నాయి ధ్యానం ద్వారా ఎన్నో మాట్లాడుతున్నాను. అదే చాలా నేర్చుకుంటాం, ప్రతి రోజు నేర్చుకుంటూనే ఉన్నాయి ధ్యానం ద్వారా. అంటే కంప్లీట్ లేదు, ప్రతి రోజు విశ్వం ధ్యానం ద్వారా ప్రతి రోజు నేర్చుకుంటున్నా కష్టం పడుతూ ఉంటుంది. రోజు వచ్చుకుంటూనే ఉండాలి. ధ్యానం అంటే పాజిటివ్ పాజిటివ్ అంటున్నారు కదా, నెగిటివ్ లో కూడా నేర్చుకోవచ్చు. అది నేను నేర్చుకున్నాను, నెగిటివ్ కూడా నేర్చుకోవచ్చు. నెగిటివ్ లో కూడా అందులో ఏదో ఉండదు, అందులో కూడా నేను నేర్చుకుంటాను. పాజిటివ్ 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 అనుకున్నాను, ఏంటి అనుకోని అసహించుకుంటే కదా అసహ్యం అది కూడా కాదు, అందులో కూడా ఏదో నేర్చుకోవచ్చు. అది పాజిటివ్ నెగిటివ్ అన్నింటి సమానంగా ప్రయాణం ధ్యానం ద్వారా. మా ఫ్యామిలీ అంతా ధ్యానం చేస్తారు, అమ్మ అనుకున్న సంకల్పాలు కళలు వచ్చేది చిన్నప్పుడు, వేరే కళ్ళు వచ్చేది వేరే కళ్ళు కలవరించేదాన్ని చిన్నప్పుడు. దాదాపు 50 పిల్లలు అయినా కూడా నేను కలవరించేదాన్ని బయట, అమ్మ బయటపడి ధ్యానం కాదు కళలు ఆందోళన ఇంకా నేర్చుకోవాలి. ప్రతి రోజు నేర్చుకుంటున్నాను, ప్రతి దానిలో ప్రతి ఒక్కదాన్ని గమనిస్తున్నాను. అందరినీ గమనించకేదాన్ని భయం ఆందోళన ప్రతి ఒక్కరిని గమనిస్తాను. పిల్లదారిని నేర్పించుకోవాలి, చెట్టు దారిని నేర్చుకోవాలి, పుట్టదారిని నేర్చుకోవాలి, మిత్రంగా గమనిస్తున్నాను. ఏంటి ఏంటి గైనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తుంది ప్రాబ్లమ్స్ వస్తుంది, కానీ దానికి ఏమిటి సొల్యూషన్ అనేది నా లోపల నుంచి నాకు సమాధానం క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ నా లోపల నుంచి కానీ ఒక క్వశ్చన్ ప్రతి మనం జన్మ జన్మ నుంచి నేర్చుకుంటూ వస్తుందని కష్టం ఫస్ట్ దాయి తర్వాత మంచిగా రక్త మనం కూడా ఓ జన్మ మనం కూడా దూరపోగా వేసినామని విన్నాయి. మనం అవన్నీ నేర్చుకొని ఇక్కడ వచ్చిన లాస్ట్ నేర్చుకుంటున్న ధ్యానం ఏంటంటేనే మనం ఈ చేస్తున్నాము కదా, అది నేర్చుకుంటూ నేర్చుకుంటూ భగవాన్ లక్ష్యం ఏం కదా, బాగుంది లాస్ట్ బాగుంది నేర్పడం భగవంతుని అది ఏం చేస్తా బాగుంది లక్ష్యం ఏంటి నేర్చుకోవాలి అసలేంటి అది నాకు ఇదే మాట్లాడతాను.
ఇంకో 1000 ఇట్లా మీటింగ్ ఉంటుంది ఆ ఊరికి చూడు అనుకున్నది నువ్వు వేరే చదివి అనుకుంటావు నేను వేరే చదివి అనుకుంటాను నువ్వు ఇదే పెట్టి అనుకున్నది ఇదే జవాబు మూడు తొమ్మిది మంది అయితే బోధపోయాడు ఎందుకంటే ఇక్కడ కష్టాలని చూసాడు అన్నింటిలో ఒకరు నుంచి నేను పోతా అంటాడు కష్టాలు ఎదుక నేను పోతా మూడు తొమ్మిది మంది అయితే బోధపై ఇలా మంచిగా ఉంది పంట మంచిగా ఉంది అంటాడు సో పైకి ఒకరు ఉన్నప్పుడు రెండు రకాల చైజ్ వస్తుంది కదా ఇంకా రెండు రకాల చైజ్ వస్తుంది చెప్పండి రావచ్చు ఒక ఛాయిస్ రాకపోవచ్చు రెండు ఛాయిస్ తొమ్మిది తొమ్మిది ఏంటి రాదు ఒకే నాకు వచ్చేవాడు అందరు ఇంకా ఛాలెంజ్ ఒప్పుకున్నవాడు గేట్ మాస్టర్ సెకండ్ పాయింట్ కోసం కావాలి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇతరికి వస్తాము ఎట్లా వస్తాము ఆడి సెకండ్ రావాలి ఒక సెకండ్ రావాలా రెండు మంది రెండు ఛాయిస్ ఆడి జరిగిన అన్ని కట్టాలి బయట జరిగితే అన్ని చూడాలి కానీ దొంగన కొడుతుంది నువ్వు కట్టి ఆడి శరీరం దంతలు ఎక్కువ ఆడి శరీరంలో ఉంటాయి కదా ఎస్ఆర్ మహిళలతో ఉంటాయి కదా దంతాలు కనుక ఫస్ట్ దొంగ రావడమే కష్టం అందులో ఆడి శరీరం కోరుకునే వాడు ఎందుకు గొప్ప నష్టం ఉంది అందరికీ గొప్ప నష్టం లేడీస్ అందరికి నమస్కారం జ్ఞానం అంటే ఏంటో తెలియదు తెలియనప్పుడే జ్ఞానం చేస్తే అందరికి బాగుంటుంది అందరికి చాలా మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో మేము పిరమిడ్ కట్టాము కానీ మాకు అయితే చాలా బాగా అనిపిస్తున్నది అందరికి చెప్పడం కాదు మేము చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ఏదైనా మనసు అనుకుంటే అది అప్పుడే అయిపోతుంది నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక అసలు సందేశం వచ్చింది ఏంటంటే ఒక 200 ఏళ్ళ ముందు కూడా మీ జ్ఞానం కూర్చుంది ధ్యానంలో అని చెప్పే సందేశం వచ్చింది నాకు మెడిటేషన్ వచ్చింది 1824 అని వచ్చింది మెసేజ్ 200 అయింది అది చాలా గొప్ప అనుభవం వచ్చింది దాని తర్వాత నుంచి ఎంత అనుకున్నా కూడా ఇంకా ఏం వస్తలేదు సందేశం అది నేను ఇంకా డీప్ గా పోవాలేమో అని చెప్పి అనుకుంటున్నాను నాకు అన్నిట్లలో కూడా వెళ్ళి ఏ మాట అనుకుంటే కూడా ఆ మాట అప్పుడే పాజిటివ్ అయిపోతుంది పిల్లలు కూడా మోటివ్ అవుతున్నారు నేను చెప్పే మాటలకి వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు మా పిల్లలు మా వారు మేము అందరం మెడిటేషన్ చేస్తున్నాం మేము కూడా అందరికి చెప్తున్నాము మేము ఎంతమంది మాస్టర్స్ వచ్చినా మా దగ్గర అందరినీ పిలిపి చూడలో మా ఇంట్లో మీటింగ్ పెట్టేసి ఎంత ఒక రోజు 1 అయినా హాఫ్ డే అయినా 2 అవర్స్ 1 అవర్ ఎంతైనా మంచిదే చేపిద్దాం చాలా బాగా అనిపిస్తుంది నేను ధ్యానం చేస్తుంటే మాత్రం